ज्योतिर्दर्शनात् सूत्रं चूडगानే విషయవాక్యం స్పష్టంగా తెలుస్తోంది. సూచనా సూత్రం అజ్యోతి అనే మాటను బట్టి విషయవాక్యం తెలుస్తుంది. వరం జ్యోతి ఉపసంపద్య అంది ఆ వాక్యం విషయవాక్యం. ఈ సంప్రసాదులు ఈ శరీరం నుండి పైకి లేచి ఈ పదములన్నీ కూడా మిస్ఇంటర్ప్రెట్ చేయడానికి కావలసినంత ఛాన్స్ ఉన్న పదములు అంటే ఈ శరీరం నుండి పైకి లేచి పరంజ్యోతిని బాగా దగ్గరగా విలీనమై అనుంది. ఏమిటి జ్యోతి అని శంక. ఎందుకంటే జ్యోతి అనే మాటగా అనేక అర్థాలు చెప్పచ్చు. దానికి శంకకి సమాధానం ఏంటంటే ఆ జ్యోతి బ్రహ్మయే తత్వ బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మ అనే పదం అమూర్తం. ఎందువల్ల దర్శన. ఓకే, కాబట్టి బ్రహ్మ జ్యోతి దర్శనాత్ అది సూత్రం. ఓకే, కాబట్టి విషయవాక్యం ఏష సంప్రసాద అస్మాత్ శరీరాత్ సముత్థాయ జ్యోతిరుపసంపద్య స్వేన రూపేణాభినిష్పద్యతే అనే వాక్యం మనకు వినబడుతూ ఉన్నది. సో ఈ వాక్యంలో ఏమని చెప్పారంటే ఓ చక్కటి విచిత్రమైన చిత్రమైన ప్రతిపాదన ఒకటి చేశాను. ఇప్పుడు నేను నిద్రపోతున్నాను, మీరు ఏది అయి ఉన్నారో ఎక్కువ వచ్చినప్పుడు జాగ్రత్త అవస్థలో మీరు ఏదై ఉన్నారో నిద్రావస్థలో మీరు అది ఏది కాదు కదా. కాబట్టి మీ స్వరూపము జాగ్రత్త అవస్థ ఏమో ఉన్నదియా నిద్రావస్థ ఏమో ఉన్నదా, ఇప్పుడు దాన్ని సెటిల్ చేసుకోవాలి. ఏది కానిది మీ స్వరూపమా, అది ఏదైతే అది, ఏది ఫలానా అంటూ ఏది కానిది అది ఏదైతే అది, అది మీ స్వరూపమా లేక అనేకానేకములైన విశేషములతో కూడినది. నేను తండ్రిని తల్లిని కొడుకుని కూతుర్ని తమ్ముడిని నా గోత్రం వర్ణం వర్గం ప్రాంతం కులం ఈ విశేషణములు విశేషణంలోనా ఉంటాయి. ఇన్ని విశేషములతో కూడిన ఓ వ్యక్తిత్వము ఏది కలదో నేను పర్సనాలిటీ అంట అది మీ స్వరూపం. మామూలుగా లోకంలో ఎవరినైనా అడిగితే వాళ్ళు ఈ జాగ్రత్త అవస్థలో ఏ వ్యక్తిత్వంతో జీవిస్తూ ఉన్నామో అదే నా స్వరూపము అని అనుకుంటారు, అలా అనుకుంటారు. అయితే మీ స్వరూపము ఆనందమా దుఃఖమా? ఒకవేళ దుఃఖమే మీ స్వరూపం అయినట్లయితే జాగ్రత్త అవస్థలో అనుభవానికి వచ్చే వ్యక్తిత్వమే మీ స్వరూపం. ఎందుకంటే వ్యక్తిత్వంలో దుఃఖమే అదే మీ దుఃఖమే ఉంటుందని ఎలా చెప్పగలనుకుంటే చూడండి, వ్యక్తి ఎందు ఇన్సెక్యూరిటీ అభద్రత ఉంటుందా ఉంటుందా? డబ్బు మూట కట్టుతాడు అభద్రతతో బతుకుతాడు, భార్య పిల్లలు ఉంటాడు సంపాదిస్తాడు అభద్రతతో బతుకుతాడు, రాజ్యాధికారము లేకపోతే పదవి అధికారము ఇత్యాదులను సంపాదించి అభద్రతతో బతుకుతాడు, చాలా అభద్రతతో ఉంటాడు. తర్వాత ఇన్సెక్యూరిటీ ఫియర్, తర్వాత ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ ఎవ్రీబడీ ఈజ్ లివింగ్ ఆన్ ది వెర్జ్ ఆఫ్ సారో, సారో యొక్క వెర్జిలో ఉన్నట్టు. ఎప్పుడైనా సారోలో పడుకోవచ్చు, ఏ క్షణంలోనైనా సారోలో పడుకోవచ్చు. ఒక టెలిఫోన్ కాల్ ఈజ్ ఎనఫ్ టు మేక్ ది పర్సన్ సారో ఫుల్. ఒక పెద్ద ఆయన మామూలుగా పొద్దున్నే లేచి టిఫిన్ మొదలుచేసి ఈ లోపల ట్రెన్ ట్రెండ్ అని బెల్ మోగింది, ఫోన్ ఎత్తాడు, ఈ ఫోన్ కొడుకు చేశాడు ఆలోచించి ఎక్కడి నుంచి అమెరికా నుంచి కొడుకు చేశాడు. కొడుకు చేసి ఈ మాట ఆ మాటలో కొడుకు ఎవరంటే అన్నారు మీకు తెలియదు మీకు ఊపండి అంటే అంతే అంత ఇంకా వీడు ఏం చేయగలుగుతాడు. ఆ టైంలో హర్ట్ కాకుండా ఉండాలి అంటే వాడు భగవద్గీత వేదాంత బాగా ఉండబట్టిన వాడు చెప్పాడు. అదేమంత సామాన్యమైన విషయం. ఏ పోనీ వాడు అలా అనడా అంటే రెండో వాడు అనకపోతే ఆశ్చర్యపడాలి కానీ అంటే ఆశ్చర్యపడాలి.
వాడు అలాగే అంటాడు. మీకు తెలియదు ఊరుకోండి అంటాడు. అని అలాగే అంటాడు. ఇంకోసారి కొంచెం హార్ష్గా చెప్తాడు, కొంచెం కరెక్ట్గా చెప్తాడు. మీకు తెలియదు అని చెప్పాను కదా, ఓకే యూ డూ ఇట్ యువర్ సెల్ఫ్, డోంట్ బాదర్ మీ. నో నో నో, దెన్ యూ వాష్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. ఓకే ఐ గాట్ ద మెసేజ్. ఏమనుకుంటున్నారు, సంసారం అంటారు. కాబట్టి అప్పుడే టిఫిన్ తిని కాఫీ తాగిన వాడు శోకంలో పడిపోతాడు. ఇంకా శోకం ఎంతకాలం ఉంటుందంటే అది వాడి వివేకాన్ని ఉంటుంది. బాగా వివేకం గల వాడైతే అరగంట సేపు ఉంటుంది. దాన్ని బట్టి మీరు లెక్క వేసుకోండి. కాబట్టి ఈ శోకము భయము వీటితో నిండి ఉన్న వ్యక్తిత్వం మీ స్వరూపం అనుకుంటా, అంటే దుఃఖం నా స్వరూపము అని చెప్పినట్టే, లేదా ఈ వ్యక్తిత్వం పూర్తిగా కలిగిపోయి వివేకమైపోయి నేను ఏది కాని దానము, నీవేమిట్రా, నేను ఏది ఏది కాదో అది నేను అనేటువంటి స్వప్నావస్థ ఉన్న స్వరూపం, స్వప్నావస్థ ఉన్న స్వరూపానికి వర్ణన ఇంతే ఉంటుంది. ఏది ఏది జాగ్రత్త అవస్థలో ఉన్నాడో అదంతా కూడా కరిగిపోయి వర్ణింప శక్యము కానీ ఒకనొక తత్వముగా అయి ఉన్నాడు. ఆ తత్వమునందు వీడికి దుఃఖం అనేది అనుభవానికి రాదు. దుఃఖం అనుభవానికి రావాలంటే ఆ నిద్రావస్థ నిద్ర చెడిపోయి కళ మొదలవ్వాలి, స్వప్నమైనా మొదలవ్వాలి, లేకపోతే పూర్తిగా తెలివైనా రావాలి. పూర్తిగా తెలివిస్తే మళ్ళీ దుఃఖం రాదు. పూర్తిగా తెలివి వచ్చే టైం చూస్తే ఉండాలండి. ఏదో మనం ఇప్పుడు తెలివి వచ్చి మళ్ళీ ఎప్పుడు నిద్రపట్టాము, మళ్ళీ ఎప్పుడు నిద్రపట్టాము. ఈ పెద్దవాళ్ళకి రెండు దగ్గర నుంచి నాలుగు దాకా నిద్రపడతారు. అప్పుడు నిద్రపడబోతూ ఉంటే నాలుగున్నరకి దేవాలయంలో వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మొదలు పెడతాడు. ఆయనేం మొదలు పెట్టాడు, ఆయన వచ్చి స్విచ్ వేస్తాడు. ఆయన సుప్రభాతం చదివి అంత ఆయన చాలా బిజీగా ఉంటాడు. ఇన్పుట్స్ స్విచ్ అది పోగుతూ ఉంటుంది. పాలవాడు వచ్చి పాలవ అంటే టంటకలాడి చుట్టూ వస్తాడు. వీళ్ళు నిద్రపట్టిదే ఉంది ఇంకా నిద్రపడ్డాడు. ఈ లోపల స్వామీజీ అంటే ఏవో పూజలు మఠాలు ఇవన్నీ ఉంటాయని ఆరున్నర కల్లా భక్తులు వచ్చేస్తారు. ఇంకా స్వామీజీ ఏమీ లేదక్కడ, దళాల్సో ఊరిదే తెలివి వచ్చాక ఇంకా సుఖమే ఉంది. అయిపోయింది ఆ సుఖం నిద్రతోనే ఆశ. కాబట్టి ఈ నిద్రావస్థలో ఉన్న స్వరూపం ఉంది చూసారా, దానికి ఒక పేరు పెట్టాలి. మామూలు ఏం పేరు పెట్టాలంటే నీరు తీసుకుని దాంట్లో ఉండే మురికంట కింద దిగిపోయింది అనుకోండి. అసలు మురికి అనేది లేదు, నానో ఫిల్టర్స్ వచ్చే ఈ మధ్య. నానో ఫిల్టర్స్, నానో అంటే 10⁻⁹ అనమాట. ఆ లెవెల్ దాకా ఫిల్టర్ చేసి మారుస్తాయి. ఆ నీటిలో ఇంకా అసలు ఏ సూక్ష్మ కణము కూడా ఉండదు. మైక్రోస్కోప్లో పెట్టి చూసినా కూడా ఏమీ ఉండదు, నీరు తప్పింకే ఉండదు. అంత స్వచ్ఛమైన నీరు పెట్టిందిగో ఈ నిద్రావస్థలో వీడి స్వరూపం అట్టింది. కాబట్టి వీడికి ఆ నిద్రావస్థ ఉన్న వీడి స్వరూపానికి ఓ పేరు ఒకటి పెట్టింది శృతి, సప్రసాద. ఈ సప్రసాదుడు అంటే జాగ్రత్త అవస్థ ఎందుండే సకలములైన కాలుష్యములను పోగొట్టుకుని అత్యంత స్వచ్ఛమై ఉన్నాడు ఈ సప్రసాదుడు. అంటే ఎంత స్వచ్ఛంగా ఉన్నా దేహాభిమానం ఉంటుందా ఉండదా, అది కూడా ఉండదు. అస్మాత్ శరీరాత్ సముద్ధాయ, ఈ శరీరం నుండి పైకి లేచి, అంటే హఠయోగా వాళ్ళు ఏమంటారో తెలుసిన, వాడు ఇక్కడే పడుకుంటాడు, వాడి శరీరం నుంచి అలాగా ఆత్మ పైకి లేస్తుంది, పైకి లేచి ఇలాగా ఆకాశంలో వ్యవహరిస్తూ ఉంటుంది, అయితే ఎక్కువ చచ్చిపోయిన దేహం ఉంటే దాంట్లో ప్రవేశిస్తుంది అని ఇలాగా ఎన్ని అసందర్భమైన కల్పనలు చేయాలో అన్నీ చేసేసుకుని పుస్తకాలు రాసేసుకుని పెట్టుకున్నాను. ఏమంటే ఈ పరకాయ ప్రవేశం చేసింది ఎవరు అంటే శంకరాచార్యులు చేసేది తింటారు, నేను చేస్తానని చెప్పడం. శంకరాచార్యులు చేస్తాను, శంకరాచార్యులు కూడా ఎక్కడైనా చెప్పారా అదేమీ లేదు, ఏ మా గురువుగారు చేశారంటాడు. ఎక్కడ చేశారా మీ గురువుగారు అంటే వశిష్ఠ గుహలో చేశారంటాడు. అంత హియర్సే తప్ప అంత మిస్టీరియస్ అండ్ సీక్రెటివ్, ఇంకా ఏది ఉండదు. మీకు ఒక రూల్ చెప్తున్నా, వేర్ ఎవర్ యూ ఫైండ్
anything mysterious and secretive, we reject it outright, we don't need it. And reject just we go to Varudagu, free Ayutana. That is not the meaning. Asmata Shariran Samuthayate, Yakravasthano, I Dehame, Nemo, Ne Abhimananda Bhututo. అసలు ఈ వ్యక్తిత్వం అనేది అక్కడి నుంచే పుట్టింది. వీడు సుషుప్తి ఎందు ఆ అభిమానము విడనాడి. దేహాభిమానం ఉండదు, ఇంద్రియములతో అభిమానం ఉండదు, మనస్సుతో అభిమానం ఉండదు. మనస్సులో ఉండే సుఖం కాదు, మనస్సులో ఉన్న సుఖం నా సుఖం కాదు, మనస్సులో ఉండే దుఃఖం నా దుఃఖం కాదు, అభిమానం ఉండదు. సో మొత్తం ఈ ఉపాధి అభిమానములన్నిటికీ బయటికి పోయినాడు, అతీతంగా పోయినాడు. పోయి ఆ పరంజ్యోతి వెయిటింగ్లో ఉన్నది, సుప్రీం లైట్ ఒకటి. ఇట్ ఈజ్ ఎవర్ దే, జాగ్రత్త అవస్థలోనూ ఉంది, స్వప్న అవస్థలోనూ ఉంది, సుషుప్తిలోనూ ఉంది. ఇట్ ఈజ్ ఆల్వేస్ దే. ఆ పరంజ్యోతికి దగ్గరగా పోతాడు. దగ్గరగా పోవడం అంటే అదేలాగా జాగ్రత్త అవస్థలో కళ్ళల్లో ఉంటాడు. ఉపలక్షణం కళ్ళల్లో ఉంటాడంటే చెవుల్లో ఉంటాడు, లేకపోతే అలా కంటితో ఏదో చూసుకోండి. రెండు ఆడియో విజువల్ జాగ్రత్త అవస్థ అంటే ఆడియో విజువల్, ఆడియో అంటే నామము, విజువల్ అంటే రూపము. అంతే కదా జాగ్రత్త అవస్థ. దాని నుంచి విద్యుద్రాయు స్వప్నావస్థలో కంఠంలో ఉంటాడు, అలా చెప్తారు. కంఠంలో ఉంటాడు స్వప్నావస్థ. సుషుప్తి అవస్థలో హృదయంలో ఉంటాడు. అది ఉపాధి సంపర్క. హృదయంలో ఉండే పరమాత్మ దగ్గరికి చేరుకుంటాడు, దగ్గరికి చేరుకుంటాడు. ఉపనిషత్తులకి మిగతా మతపరమైన సాహిత్యానికి మౌలికమైన భేదం ఉంటుంది, అత్యంత మౌలికమైన భేదం. ఉపనిషత్తులలో దేవుడు చాలా దగ్గరగా మన హృదయంలో ఆత్మరూపంగా ఉంటాడు. మీ మిగిలిన ధార్మిక సాహిత్యంలో దేవుడు వైకుంఠంలో ఉంటాడు, తిరుపతిలో ఉంటాడు, లేకపోతే శ్రీరంగంలో కూడా ఉంటాడు. ఏదో కొంత సాంతిలో ఇంకా మీరు సంపూర్ణ దక్షిణ భారతదేశ యాత్రలో దొరుకుతారు ఆ బస్సు. ఇది ఇంత తేడా ఉన్నది. నేను పాయింట్ని ఎంఫసైజ్ చేయడం కోసం అలా చెప్పాను. నా లక్షణం నేను మొదలాలనుకోవాలి, నా లక్షణం మీద ఉంటుందిగా ఆయన ఎంఫసైజింగ్ పాయింట్. తర్వాత నేను చెప్పిన దాంట్లో వాస్తవం లేకపోతే మటుకు మీరు వెంటనే నన్ను కరెక్ట్ చేయండి. ఐ విల్ గెట్ కరెక్ట్, ఐ ఓపెన్ ఫర్ కరెక్షన్. సో ఆ ధార్మిక సాహిత్యంలో దేవుడి యొక్క స్థితిగతులకు, అధ్యాత్మ విద్యలో దేవుడి యొక్క స్థితిగతులకు చాలా తేడా. ఇక్కడ యు పుట్ యువర్ ఎంటైర్ ఫోకస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. యు డు నాట్ పుట్ యువర్ ఫెయిత్ ఇన్ ది అవుట్ సైడ్. ఆత్మన్యే ఆత్మ ఆత్మనే ఆత్మానం తెలియదు. మీ ఫోకస్ అంతా కూడా మీ లోపలే ఉంటుంది తప్ప మీ బయట ఉండదు. తర్వాత ఇక్కడ వి డు నాట్ పుట్ ఫెయిత్ ఇన్ ఫేబుల్స్ అండ్ మిత్స్. వాటికి దూరంగా పోతామా? ఎవరు ఉన్నాయి ఫేబుల్స్? 190 కథలు ఉంటాయి, మిథాలజీతో 190 విషయాలు ఉంటాయి. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మీరు తత్వాన్ని నిర్ధారణతో ఊరితే అది ఎప్పటికీ తెలియదు. కాబట్టి వాటన్నింటినీ పక్కన పెట్టి మీ అవుట్ సైడ్ మీరు ఆ పరంజ్యోతిని పెట్టే ప్రయత్నం మానేసి మీ హృదయంలో ఆత్మస్వరూపంగా పరమాత్మ ఉన్నాడు. క్షేత్రజ్ఞ ఈశ్వర ఏకత్వ దర్శనం అన్నారు భాష్యకారులు. క్షేత్రజ్ఞ ఈశ్వర ఏకత్వ రూప జ్ఞానం మోక్ష సాధనం నిన్న అవతారంలో చూసినాను. కనుక ఈశ్వరుడు ఆత్మరూపంగా ఇక్కడ హృదయంలో ప్రకాశిస్తూ ఉన్నాడు. పరంజ్యోతి జ్యోతులన్నీ ఆ వాక్యాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాను, నేను పురాణం చెప్తున్నాను. సో జ్యోతులన్నిటిలోకి అత్యంత ఉత్కృష్టమైన జ్యోతి, జ్యోతులు ఏమిటో చెప్పండి? సూర్యుడు చంద్రుడు పొగలైతే, పొగలైతే సూర్యుడు రాత్రి చంద్రుడు, ఎలక్ట్రిసిటీ దీపాలు, అగ్ని అగ్ని అని పేరు. ఇవి జ్యోతులు, ఇవి బాహ్యముందుండే జ్యోతులు. కానీ మీకు తెలిసి ప్రక్రియ, బాహ్యము నుండే జ్యోతుల్ని ప్రకాశింపజేయాలంటే కంటి లోపల వెలుగు ఉండాలి. కన్ను లోపల వెలుగు లేకపోతే బాహ్య జ్యోతుల్ని ప్రకాశింపజేయడం అదేమీ సాధ్యం కాదు. ఆఫ్టర్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా
మీరు చూస్తారా లేకపోతే మీ తరఫున వాడు చూస్తారా ఆయన చూస్తారా మీరే చూడాల్సి ఉంటుందా లేకపోతే పోనీ ఏమైనా మెషిన్ ఏమైనా చూస్తుందా ఇలా కడుపు పెట్టేస్తాడు తలకు పెట్టేస్తాడు మెషిన్ పెట్టేస్తాడు భూతద్దాలు పెట్టేస్తాడు ఎందుకుండగా ఒక ఛార్ట్ పెడతాడు ఆ ఛార్ట్ని ఎవరు చూస్తారు ఆయన చూస్తాడా మెషిన్ చూస్తుందా మీరు చూస్తారా మీరే చూడాలి మీరు చూస్తే ఉన్నట్టు సరిపోతే లేనట్టు ఎస్ఐస్టీ పెర్సీవింగ్ కాబట్టి ఆ కన్ను ఒక జ్యోతి నాలుగు కన్ను వెనకాల మనస్సు అని ఇంకో జ్యోతి ఉన్నది ఐదు మనస్సు వెనకాల బుద్ధి అనే జ్యోతి గలదు ఆరు బుద్ధి వెనకాల అహం అనే జ్యోతి గలదు ఏడు ఈ ఏడు జ్యోతులకి ఇంకా బాహ్య పరం జ్యోతి ఏడు జ్యోతులకి కూడా ప్రకాశాన్ని ఇస్తూ ఉండేటువంటి శుద్ధమైన చైతన్యం అది పరంజ్యోతి వీడు సుషుప్తి ఎందు ఆ పరంజ్యోతి దగ్గరికి పోతాడు అంటే కళలోంచి కంఠంలోకి కంఠంలోంచి హృదయంలోకి వెళ్ళి ఆ జ్యోతిలో విలీనమవుతాడు రమణ మహర్షి చెప్పేవాడు అంటే ఒక వర్షం సార్ తెలుసుకోవాలి కాబట్టి చెప్పేవాడు మీకు లోకంలో ఈ తాంత్రికులు ఏమని చెప్తారంటే బొడ్డులోంచి హృదయంలోకి హృదయంలోంచి కంఠంలోకి కంఠంలోంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి పోవాలి పైకి పోవాలని చెప్తూ ఉంటారు ఉండలేని పైకి పోవాలని ఆయన ఉన్నారు పైకి అక్కర్లేదు ఇక్కడ కిందకి పోవాలి సో ఎంతసేపు తలలో లాజిక్ని పెట్టుకుని అకౌంట్లో క్యాల్కులేషన్స్ చేయడం అది మానేసి కళ్ళలోకి వచ్చి కళ్ళలోంచి కంఠంలోకి కంఠంలోకి కిందకి పోవాలి కదా ఆయన పైకి పోవాల్సింది ఏం లేదు చెప్తున్నాడు నిజంగా కాబట్టి ఆ పరంజ్యోతిలో ప్రవేశించి అప్పుడు మీ స్వరూపము మీరు పొందుతారు స్వేన రూపమైన అభినిష్పత్యతే అభినిష్పత్యతే అంటే సంపన్నుడము తన స్వరూపము చేత సంపన్నుడము అంటే ఇప్పుడు మొగ్గ పద్మము మొగ్గ సూర్యుడు ఉదయించేటప్పటికి ఆ మొగ్గ వికసించి పద్మము అనే స్వరూపముగా మీరు ప్రకటించవచ్చు అది అభినిష్పత్యత అంటే మొగ్గ పద్మముగా నిగ్గుదేరినది అభినిష్పత్యతకి తెలుగు అనువాదం నిగ్గుదేరు అర్థమైందంటే 14 క్యారెట్ల బంగారాన్ని నిప్పుల్లో కాల్చి ఆ మాలిన్యాన్ని తీసేస్తే శుద్ధమైన బంగారముగా పైకి తేరుము అభినిష్పత్యత ఆ విధంగా వీడు జాగ్రత్త అవసరంలో ఉన్నటువంటి సకల విశేషణముల రూపంలో ఉన్న మాలిన్యమునంతను కూడా వదిలిపెట్టేసి దేహాభిమానం నుంచి పైకి లేచి హృదయంలో ఉండే పరంజ్యోతి దగ్గరకు వెళ్ళి దాంట్లో విలీనమైపోయి అప్పుడు తన స్వరూపముతో నిగ్గుదేరు ఇది వాక్యం ఈ వాక్యంలో ఉన్న అభిప్రాయం ఏమంటే చూడు మానవుడా నీ స్వరూపము సచ్చిదానంద తెలుసుకోవాలి నీ స్వరూపము సచ్చిదానందమే ఈశ్వరుని స్వరూపము కూడా సచ్చిదానందమే ఏమంటే సత్ అనుభవానికి వస్తూ ఉంటుంది చిట్ కూడా అనుభవానికి వస్తూ ఉంటుంది కొంత గొప్ప కానీ ఆనందము అంటే పూర్ణత్వం అదే అనుభవానికి రాదు ఎందుకంటే జాగ్రత్త వ్యవస్థలో అనేక పరిచ్ఛేదములను తన చుట్టూ అల్లుకుని కూర్చుంటాడు కనుక మనిషి ఏమనుకుంటాడంటే అంటే నేను కొంచెం ఇలా చెప్తూ ఉంటాను ప్రాక్టికల్గా చెప్తూ ఉంటాను మీరు అన్యథా భావించకండి ఉత్తరోత్సవం అని చేసుకుంటాడు దయచేయండి కూర్చోండి ఆసనం ఒకటి చూసుకుని కూర్చోండి కింద కూర్చుంటారా పెద్దలు వెనకాల సీటు ఇక్కడ ఏదో సీటు ఇలా ఇలా కూర్చోండి వాళ్ళు నంద్యాల నుంచి వచ్చారు కూర్చోండి ఉత్తరోత్సవం అని చేసుకుంటాడు ఉత్తరోత్సవం అంటే ఉత్సవాలలో కల్లా శ్రేష్టమైనది పుత్రోత్సవం అనే ఒక ప్రతీతి వైయాకరణలు కూడా అర్థమాత్రాలాఘవైన పుత్రోత్సవం మన్యంతే వైయాకరణ అని ఒక సామెత కాబట్టి ఏదైనా గొప్ప ఉత్సవమునకు పోలిక దేనితోటి పుత్రోత్సవంతో పోలిక తండ్రి పుత్రోత్సవాన్ని చేసుకుంటాడు చేసుకుని తర్వాత ఏం పొందుతాడు మీరు పెద్దలు కాబట్టి రూపాలు వేరే ఉంటాయి పుత్రోత్సవం సమానంగా ఉంటుంది అందరూ సమానంగా పుత్రోత్సవాన్ని చేసుకుంటారు ఆ తర్వాతి కాలంలో ఆ ఉత్సవ స్థానంలో కలిగేటువంటి దుఃఖం ఏదైతే ఉంటుందో అది భిన్న భిన్నంగా ఉంటుంది ఒక్కొక్క పుత్రుడు ఒక్కొక్క రకంగా తయారు కాదు సో
నేను అహం పిత అహం పిత అని వీడు అలా గొప్పగా చెప్పాను. చూసారా ఇదిగో ఇలాంటి ఈ పిచ్చి అంతా వదిలిపెట్టి ఈ కాలుష్య అది కాలుష్యం అంత కాలుష్యం అలాగే ఉంది. సో పితృపుత్రాద్యాత్మన భేదత ఇప్పుడేగా మీరు చెప్పారు విశ్వం పశ్యతి పితృపుత్రాద్యాత్మన భేదత మాయా తర్వాత ఏంటి మాయా పరిభ్రామిత ఈ మాట చెప్పారనుకోండి ఇంత మాట అంటావో మమ్మల్ని మేమేమో లోకంలో అనేక గొప్ప గొప్ప విషయాలన్నింటినీ సాధించి ఇప్పుడే కట్టాలి మేము పుత్రోత్సవం అని ఉత్సాహంగా ఉండగా మమ్మల్ని ఒకటిలో ఇంత మాట అంటావా అని కొంతమంది కోప్పడే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఆ మాయా అనేది అలాగే ఈ కాలుష్యం అంతా కూడా వదిలిపోయి తన స్వరూపంతో నిగ్గుదేరి సంప్రసాదులై ఆ పరంజ్యోతిలో విలీనమై ఉంటాడు. ఇది వాక్యం. ఒక్కసారి అంతా వాక్యం. ఏష సంప్రసాద తస్మాత్ శరీరాత్ సముత్థాయ పరంజ్యోతిరుపసంపద్య స్వేన రూపేణాభినిష్పద్యతే ఇది శూయతే. ఈ వాక్యం మనం విన్నాము చాలింపులో 8వ అధ్యాయంలో ఇంద్ర ప్రజాపతి సంవాదంలో వచ్చింది. తత్ర సంశయ్యతే సంశయ్యతే అంటే కర్మణి ప్రయోగం సంశయ క్రియతే సంశయ అన్నప్పుడు ఒక యా ఉండనే ఉన్నది మళ్ళీ యక్సామధాతుకేతో ఇంకో యా వచ్చి సంశయ్యతే అయింది. అక్కడ ఈ విధమైన సంశయము చేయబడుచున్నది. ఏమిటా సంశయము? కి జ్యోతిష్ శబ్దం చక్షు విషయ తమోపహం తేజ కిం వా పరం బ్రహ్మ. ఇక్కడ తేజ అంటున్నారు మీరు. ఈ తేజశబ్దాన్ని దేన్ని చెప్తుంటే మామూలుగా కంటికి తెలుస్తూ ఉంటుంది చీకటి. చీకటి కంటికి తెలుస్తూ ఉంటుంది కదా. ఇదిగో చీకటిగా ఉంది. చీకటిగా ఉందంటే కళ్ళు తెరిచి చీకటిగా ఉందని చెప్తారా లేకపోతే మూసుకుని చీకటిగా ఉందని చెప్తారా? తెరిచి కంటికి తెలుస్తూ ఉండేటువంటి చీకటి ఏది కలదో ఆ చీకటిని పోగొట్టే దాని పేరే జ్యోతి. చక్షు విషయ తమహ అపహ అంటే దీపము. ఏదో దీపం సూర్యుడు కూడా కావచ్చు చంద్రబింబం కూడా కావచ్చు ఏదో ఒకటి జ్యోతి అనే అర్థమా లేక పరబ్రహ్మ అనియా సర్వజగత్ కారణం బ్రహ్మ అనియా ఈ జ్యోతి శబ్దానికి అర్థం ఏమిటి అని మాకు సంశయము. ప్రాప్తం సరే బాగుంది మీ సంశయం మీకేమర్థమైందో చెప్పండి మీరేమనుకుంటున్నారు అని అడిగారు. ప్రసిద్ధమేవ తేజ జ్యోతిశబ్దమిది ఇది అంటే ఇది ప్రాప్తం అని అర్థం. ప్రాప్తం అనే క్రియాపదం అనువృత్తము. ఏమని అనుకోవడం ఏమిటండి? జ్యోతిషి అంటే అర్థం ఏమిటి? జ్యోతి అంటే అర్థం ఏమిటి? ప్రసిద్ధమైనది ఎవరినైనా అడగండి. కొద్ది వాటి సంస్కృతిని తెలుసుకున్న వాళ్ళకి ఎవరికైనా తెలుసు. సంస్కృతమే అక్కర్లా. తెలుగులో కూడా జ్యోతి అని పేరు పెట్టుకుంటే పేరు పెట్టుకుంటారు. అమ్మాయికి జ్యోతి అని పేరు పెట్టుకుంటారు. మంచి పేరే. సంస్కృతంలో నపూంసకంగా శబ్దం అనే చిన్న శంక ఒకటి మిగిలిపోయింది తప్ప లేకపోతే పేరు మంచి మంచి పేరే. సో జ్యోతి కనుక జ్యోతి అంటే వెలిగింది ఏదైనా జ్యోతిషియే. ఇంకా ఇప్పుడు నా నెత్తి మీద ఒక జ్యోతి ఒకటి వెలుగుతోంది. బయటికి వెళ్తే సూర్య భగవానుడు జ్యోతి వెలుగుతున్నాడు. దీనికోసం అర్థం తెలియకపోవడానికి ఏముంది? ప్రసిద్ధమైనది ఏది? అర్థమే మేము అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ జ్యోతి అంటే ప్రసిద్ధమైన జ్యోతి. వీడు వెళ్ళి విలీనం అవ్వాలి కదా. వీడు వెళ్ళి విలీనం అవ్వాలి. నేను వెళ్ళి దీంట్లో విలీనం అవుతానా? అవునుగా. కానీ బాగా పుణ్యం చేసుకుంటే దేహత్యాగం చేసి సూర్యుడిలో విలీనం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జ్యోతి అంటే సూర్యుడు అర్థం చెప్పచ్చు. మరి పూర్వపక్షాలు అలాగే ఉంటాయి. సో అని మేము అనుకుంటున్నాము అని కుత అది అలా ఎందుకు అనుకుంటున్నాము? జ్యోతి అంటే సూర్యుడు చంద్రుడు ఇత్యాది జ్యోతి మండలం అయి ఉంటుందని అనుకుంటున్నాము. అలా ఎందుకు అనుకుంటున్నాము? హేతు ఏమి? తత్ర జ్యోతిశబ్దస్య మూఢత్వాత్. ఎప్పుడు కూడా జ్యోతి అనే శబ్దము సూర్యుడు చంద్రుడు మొదలైన ప్రకాశించేటువంటి మండలములందు ప్రయోగపడుతూ ఉంటుంది. జ్యోతిశాస్త్రము అన్నారు.
జ్యోతిశాస్త్రం అంటే ఆస్ట్రాలజీ కాదండి, ఆస్ట్రాలజీ అంటే ఆస్ట్రాలజీలో జ్యోతిష్యం ఉంటుంది, ఆ పైకి చూసిదే ఉండదు. ఎంతసేపు కాగితం వేసుకుని ఉండమే, కిందకి చూపే కానీ పైకి చూపు ఉండదు. కొంచెం స్వామీజీ చెప్పారు మాట్లాడితే నాకు తెలిసింది కాదు. ఆయన ఏమంటారంటే వీడి జీవితం మొత్తంలో వీడు ఎప్పుడు పైకి చూడక్కర్లేదని చెప్పారు, ఎప్పుడు కింద చూపే. ఎందుకంటే కాగితం మీద పట్టుకొస్తాడు, కాగితం చూడటమే తప్ప పైకి సూర్యుడికేసి చంద్రుడికేసి శుక్రుడు కూడా కనపడతాడు. వేగు చుక్క అనే పేరుతో శుక్రుడు కనపడతాడు. శుక్రుడికేసి చిన్న ఆస్ట్రా చిన్న టెలిస్కోప్ ఒకటి కొనుక్కుంటే శని గురువు వీడిని కూడా చూడవచ్చు. అందరూ చూస్తూ ఉంటారు. ఎవరు జ్యోతి ఆస్ట్రాలజీ వాళ్ళు ఏమీ చూడరు, వాళ్ళు ఇంకా కాగితం మీద లెక్కలే చూస్తూ ఉంటారు. కాబట్టి జ్యోతిశాస్త్రం అంటే ఆస్ట్రానమీ అని అర్థం. ఆస్ట్రానమీ ఆస్ట్రోఫిజిక్స్ ఆదిభట్టుడు వరాహమిహిరుడు వాళ్ళందరూ ఆస్ట్రోఫిజిసిస్ట్స్, నాట్ ఆస్ట్రాలజర్స్. బ్రహ్మగుప్తుడే ఒక ఆస్ట్రాలజర్ ఉండేవాడు, ఆస్ట్రోఫిజిసిస్టే ఆయన కూడా. ఆయన 6వ శతాబ్దంలో కూడా వరాహ మిహిరుడు ఆర్యభట్టుడు వీళ్ళు 2-3 శతాబ్దాలు కూడా ఆఫ్టర్ క్రైస్ట్. కాళిదాసు కూడా జ్యోతిశాస్త్రజ్ఞుడే, ఆయన బిఫోర్ క్రైస్ట్ ఉండేవాడు, బీసీ వాడు. ఈ బ్రహ్మగుప్తుడు అంటాడు ఆర్యభట్టుడు వరాహ మిహిరుడు గురించి చెప్తో వాళ్ళ గురించి ఒక మాట అంటాడు, వాళ్ళు ఆస్ట్రోఫిజిసిస్ట్లే తప్ప ఆస్ట్రాలజీ వాళ్ళకి తెలియదు అంటాడు బ్రహ్మగుప్తుడు 6వ శతాబ్దం. ఈయన కొద్దిగా ఆస్ట్రాలజీ మాట్లాడతాడు. బ్రహ్మగుప్తుడు గొప్ప మ్యాథమెటీషియన్ అంటే గొప్ప ఆస్ట్రానమర్. ఫర్ ది ఫస్ట్ టైం సర్టన్ స్మాల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆస్ట్రాలజీని ప్రస్తావన చేస్తాడు. పెద్ద అధికంగా దాన్ని ప్రశంసించడు, దాని జోలికి వెళ్ళడు, చిన్న ఎలిమెంట్స్ని ప్రస్తావన చేసి ఈ ఎలిమెంట్స్ కనపడుతున్నాయి సమాజంలో, వరాహమిహిరుడికి ఆర్యభట్టుడికి వీటి జోలికి వాడు రాలేదు అని రాస్తాడు. ఇంకా ఇమాజిన్ ఆ తర్వాత 10వ శతాబ్దం నుంచి బాగా పికప్ అయింది ఆస్ట్రాలజీ. ఆ తర్వాత 21వ శతాబ్దంలో బాగా విషవృక్షం బాగా వ్యాపించింది. పెద్ద మల్లి చెట్టు విషవృక్షం ఒక్కర్లేదు, మల్లి చెట్టు అంటే మల్లి చెట్టు లాగా బాగా వ్యాపించి ఉంటుంది. ఎందుకన్నా నా మొట్టం కూడా ఒక మాట వచ్చు, సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాడ్ అయి ఉంటుంది, సమ్ కైండ్ ఆఫ్ అన్ అబ్సెషన్ అయి ఉండాలి, లేకపోతే అలా అయింది అనాలి. సారీ అబౌట్ ఇట్. ఎనీవే, సో కనుక జ్యోతిష్ శబ్దమునకు సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ఇలాంటి జ్యోతిష్యుడే అర్థం. ప్రసిద్ధంగా ఉన్నది అర్థం, ప్రసిద్ధమైన అర్థమే, కాబట్టి ఆ అర్థాన్నే తీసుకుంటాం. అయితే ఇంతకుముందు జ్యోతిశ్చరణాధికరణము అనే అధికరణం ఒకటి అయింది. అక్కడ సూత్రం జ్యోతిశ్చరణాభిధానాత్ అని అక్కడ సూత్రం కాదు, అక్కడ కూడా ఇంకొక విషయవాక్యం తీసుకుని దానికి కూడా జ్యోతిహి అని నిర్దేశం ఉండేది. ఆ విషయవాక్యము చర్చ చేశారు, ఈ జ్యోతిహి ఏమిటి అని చర్చించి ఇది బ్రహ్మయే అని నిర్ధారించారు. మరి ఇంకా అక్కడ నిర్ధారించుకున్నారు, మళ్ళీ ఇక్కడ వేరే అనవసరం కదా అని అంటామేమో. అక్కడ జ్యోతిష్యము బ్రహ్మయే అని చెప్పడానికి తగిన హేతువులు గలవు, వెరాజ్ ఇక్కడ అలాంటి హేతువులేమి లేదు అని పూర్వపక్ష యొక్క అభిప్రాయం. జ్యోతిశ్చరణాభిధానాత్ ప్రకరణాత్ జ్యోతిశబ్ద స్వార్థం పరిత్యజ్య బ్రహ్మణి వర్తతే. జ్యోతిశ్చరణాభిధానాత్ అనే అధికరణం అయింది, మనం చదివాము ఈ అధికరణాన్ని. అక్కడ ఆ అధికరణంలో విషయవాక్యం కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. అక్కడ జ్యోతిష్శబ్దం యొక్క అర్థం గురించే విచారం అక్కడ కూడా, కానీ అక్కడ ప్రకరణము అది బ్రహ్మ ప్రకరణం. ఆ ప్రకరణాన్ని బట్టి చతుష్పాద్ బ్రహ్మ, బ్రహ్మకి 4 పాదములు గలము, చరణాభిధానాది జ్యోతిష్కి 4 పాదాలు కాదు, బ్రహ్మకి 4 పాదములు గలము, ఇది ప్రథమ పాద ద్వితీయ పాద అని ఆ విధంగా అక్కడ వర్ణించారు. కాబట్టి అక్కడ ప్రకరణము సూర్యుడు చంద్రుడు మొదలైన జ్యోతి కాదు బ్రహ్మ. ఆ బ్రహ్మ ప్రకరణంలో ఉన్న జ్యోతిష్శబ్దాన్ని మీరు హఠాత్తుగా ప్రకరణాన్ని విడిచిపెట్టేసి ఎక్కడో బయటికి వెళ్ళి సూర్యుడు చంద్రుడు అని ఇలా మొదలు పెడితే అది సందర్భంగా ఉండదు.
కాబట్టి జ్యోతిష్ శబ్దానికి ప్రకాశించేది అని జనరల్ మీనింగ్ తీసుకుని ఆ జనరల్ మీనింగ్ ప్రకారంగా ఆత్మ కూడా చైతన్య స్వరూపమే కనుక ప్రకాశిస్తుంది కనుక ఆ బ్రహ్మాత్మయే అక్కడ జ్యోతిష్ శబ్దమునకు అర్థము అని నిర్ధారించాం అక్కడ. వీ అండర్స్టాండ్ ఆల్ దాట్. కాబట్టి అక్కడ ఒక బలీయమైన హేతువు గలదు జ్యోతిష్ శబ్దానికి ప్రసిద్ధమైన అర్థాన్ని పక్కన పెట్టి బ్రహ్మ అని వ్యాఖ్యానించడానికి తగినంత హేతువు గలదు. ఇక్కడ అలాంటిదేమి లేదు అని అభిప్రాయం. స్వార్థ పరిత్యాగే కారణం దృశ్యతే. ముఖ్యార్థం స్వార్థం అంటే ముఖ్యార్థం, ఆ శబ్దానికి ఉండే అర్థాన్ని ముఖ్యార్థము లేక స్వార్థము అంట. ఆ స్వార్థాన్ని విడిచిపెట్టి కొంచెం దగ్గరలో ఉన్న అర్థాన్ని చెప్పడానికి తగినంత హేతు ఉండాలి. ఇప్పుడు గంగాయాం ఘోష, గంగాయాం స్నాతి అని రెండు వాక్యాలు ఉన్నాయి. గంగాయాం స్నాతి అంటే గంగయందు స్నానము చేసుకున్నాడు. ఇప్పుడు గంగా శబ్దానికి ముఖ్యార్థమే చెప్పాలి, మరో అర్థం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్నానం దేంట్లో చేస్తారు, ప్రవాహంలో స్నానం చేస్తారు. గంగా ప్రవాహంలో ఆ ప్రవాహానికి గంగా అని పేరు. గంగా అంటే నామధేయం, అక్కడ ఉన్నది ప్రవాహం. ఆ ప్రవాహానికి ప్రవాహమే ముఖ్యార్థం. ఆ అర్థాన్ని మనం చెప్పుకుంటాం, సమస్య లేదు. గంగాయా ఘోష అన్న కూడా ముఖ్యార్థం చెప్పకూడదు, ఎందుకంటే ముఖ్యార్థం చెప్పినట్లయితే విరోధం వస్తుంది. ప్రవాహమునందు పల్లె, ప్రవాహంలో పల్లె ఎలా ఉంటుంది, కొట్టుకుపోతుందిగా. కాబట్టి పల్లె ప్రవాహమునందు ఉండదు, ప్రవాహం ఒడ్డున ఉంటుంది. కాబట్టి గంగా శబ్దానికి ముఖ్యార్థాన్ని విడిచిపెట్టేసి లాక్షణికమైన అర్థాన్ని, తీరమునందు అర్థాన్ని చెప్పుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా ముఖ్యార్థం సంభవం అవుతూ ఉంటే లక్ష్యార్థాన్ని చెప్పకూడదు, ముఖ్యార్థమే తీసుకోవాలి. ముఖ్యార్థం సంభవము కానప్పుడు మాత్రమే మనం లక్ష్యార్థాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ జ్యోతిష్చరణాభిధానాతన్న చోట ముఖ్యార్థం సంభవం కాదు, ఎందుకంటే చరణము బ్రహ్మ ఆ ప్రకరణంలో మెరుగైనటువంటి మండలము అనే అర్థము సంభవం కాదు. కాబట్టి అక్కడ బ్రహ్మకి ప్రకాశించేది అనే సామాన్య అర్థాలు ఉంటే బ్రహ్మకి అర్థం చెప్పారు. ఇక్కడ అలాంటి సమస్య ఏమి లేదు, ఇక్కడ ముఖ్య అర్థము సంభవం అవుతూ ఉంటుంది అని పరోక్షం. ఎలాగ ఇక్కడ ముఖ్యార్థం ఎలా సంభవం అవుతుంది, వీడు వెళ్ళి ఆ జ్యోతిలో కలవాలి, ఈ జీవుడు వెళ్ళి జ్యోతిలో కలవాలి, ఎలా సంభవం ఉంటుంది ముఖ్యార్థం అంటే తథాచ నాడీ ఖండే. అదే ఛాందోగ్య ఉపనిషత్తులో 8వ అధ్యాయంలో 2వ ఖండలో ఉండే మంత్రాన్ని మనం వ్యాఖ్యానం చేస్తున్నాము. కొంచెం ముందుకు వెళ్తే 8వ అధ్యాయంలో 6వ ఖండలో ఓ మంత్రం కలదు. ఆ ఖండకు నాడీ ఖండము అని పేరు. అక్కడ జీవగతిని వర్ణిస్తూ ఈ జీవుడు ఉన్నాడే వీడు హృదయస్థానం నుంచి పైకి వచ్చి పుణ్యజీవుడు, ఈ బ్రహ్మరంధ్రమంలో ఉంటుంది, ఇక్కడి నుంచి పైకి పోయి ఆ సూర్యరశ్ముల ద్వారా సూర్యకిరణములను ఆలంబనంగా చేసుకుని సూర్యమండలాన్ని చేరుకుంటాడు అని ఉంది. అంటే అదే జ్యోతి అంటే సూర్యమండలము జ్యోతే కదా. మరి వీడి జీవుడు ప్రాణత్యాగం చేసి దేహత్యాగం చేసి అందులో పైగా దేహాత్ సముత్థాయాలు కూడా ఉన్నాయి, దేహం నుండి పైకి లేచి ఉంది. కాబట్టి ఒక పరిచ్ఛిన్నమైన జీవుని యొక్క గతిని ఇది బోధిస్తోంది అని చెప్పడానికి చాలా అనుకూలంగా ఉంది. వీడు దేహం నుంచి పైకి లేచిపోయి అంటే చచ్చిపోయే సమయంలో అని అర్థం. ఇక్కడి నుంచి ఇలా పైకి పోయి సూర్యరశ్మిని పట్టుకుని ఆ సూర్యమండలానికి చేరుకుంటాడు అని చెప్పినట్టు అర్థం. అంటే ఆయనట్టు మీరు మొత్తం ఉపనిషత్తునంతని కూడా గిరిగలేదు కర్మకాండాలను పట్టుకుపోయినట్టే. మరి కర్మకాండం అంటే మరి అక్కడ దేవలోకానికి వెళ్ళడము అది అలాగే ఉంటుంది. దేహత్యాగం చేస్తే కానీ ఏమని అవ్వదు. కర్మపరాయణునికి దేహం ఉన్నంతకాలం ఏమీ ఉపయోగం లేదు, కర్మ చేయడానికి పనుకొచ్చుకుంది అంతే దేహం. ది రియల్ లైఫ్ స్టార్ట్స్ ఓన్లీ ఆఫ్టర్ డెత్, అప్పుడు రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. లైఫ్ ఉన్నంతసేపు రియల్ లైఫ్ ఏమీ లేదు, ఈ లైఫ్ని కర్మ చేయడానికి వినియోగించడమే. మీమాంసకుల యొక్క దృష్టికోణం అలా ఉంటుంది, వాళ్ళు అలా పరిశీలించారు జీవితాన్ని. ఇచ్చేతనే వాళ్ళు ఈ బతుకున్నంతకాలము నాకు ఈ భోగం కావాలి ఆ భోగం కావాలి నువ్వు పెట్టుకోవు, భోగాలన్నింటినీ పోస్ట్పోన్ చేయి, ఈ బతుకున్నంతకాలము కర్మల్ని చేసుకుంటూ పో, అది దేహం పడిపోగానే అప్పుడు నీ యొక్క పిక్నిక్ షురూ అయిపోతుంది.
అని అలాగే దాన్ని వ్యాఖ్యానం చేశారు. కాబట్టి ఈ డిస్క్రిప్షన్ దాంట్లో ఫిట్ అయిపోతుంది నాడీ ఖండ. కాబట్టి ఇక్కడ జ్యోతిష్యం దానికి సూర్యమండలం అని అర్థం చెప్పేసుకుంటే పని అయిపోతుంది. నాడీ ఖండలో ఏముందంటే అథ యత్ర ఏతదస్మాత్ శరీరాత్ ఉత్క్రామతి అథ ఏతైరేవ రశ్మిభిః ఊర్ధ్వమాక్రమతే ఇతి మోక్షోః ఆదిత్య ప్రాప్తిః అభిహితా. ముముక్షువు మోక్షమును కోరువాడు, మోక్షమును పొందినవాడు కాదు మోక్షమును కోరువాడు. అథ తరువాత యత్ర అంటే ఎస్మిన్ కాలే, ఏ కాలం ఉందైతే ఏతత్ ఇది క్రియా విశేషణం మన భాష్యకాలు రాసుకుంటారు ఈ విధంగా ఈ శరీరం నుండి పైకి లేచి ఏతత్ అస్మాత్ శరీరాత్ సముత్య కాదు ఉత్క్రామతి ఉత్క్రామతి పైకి లేచి వెళ్ళిపోతాడు ఈ దేహం నుంచి ఈ జీవుడు. ఈ విధంగా ఈ విధంగా అంటే ఇవి గుడ్డల్లోంచి కాకుండా వరకు పైకి పైకి అలా పైకి వెళ్ళిపోతాడు, పైకి లేచి వెళ్ళిపోతాం. ఏతైరేవ రశ్మిభి పైకి వెళ్ళడానికి తాళ్ళు కావాలి, పైకి పాకాలంటే తాళ్ళు ఉండాలి కదా. రశ్మి అంటే తాళ్ళు అని అర్థం ఉన్నది, కిరణము అని అర్థం. కాబట్టి ఈ ఈ త్రాళ్ళ వంటి కిరణములను పట్టేసుకుని అలా పాకేసుకుంటూ ఆ సూర్యమండలంలో విలీనమైపోతాడు అని మోక్షుడు ఆదిత్యలోకాన్ని పొందుతాడు అని చెప్పబడింది. కాబట్టి పరజ్యోతి అంటే ఆదిత్య మండలం అనే అర్థం. అక్కడ చెప్పిన దానికి అదే అర్థాన్ని ఇక్కడ మంత్రానికి మనం అన్వయించుకుని ఏష సంప్రసాద అస్మాత్ శరీరాత్ సముత్య అనే వాక్యాన్ని కూడా పరంజ్యోతి ఉపసంపద్యత అంటే ఆదిత్య మండలంలో చేరుకుంటున్నాను. ఇది మృత్యువును వర్ణించిన సందర్భం తప్ప ఇంట్లో బ్రహ్మ ఆత్మ ఈ గోలయని లేదు అని మొత్తం ఈ ప్రకరణాన్ని అంతా కూడా ఉపాసనా పరంగా కానీ కర్మపరంగా కానీ వాళ్ళు వ్యాఖ్యానం చేస్తారు. మరి మీమాంసకులు అంటే అలాగే ఉంటారు. మీమాంసకులు రెండు స్కూల్స్ ఉన్నాయి, కుమారుల పట్టు ప్రభాకర మిశ్ర వీళ్ళిద్దరూ వాళ్ళు పెట్టుకోరు. సమకాలీనులు శంకరుని కారణంగా కాలనాటి వారే ముగ్గురు, వీళ్ళందరూ ఒకే కాలంలో ఉన్నారు. సో కుమారుల పట్టు అయితే ప్రతిదాన్ని కర్మకి వ్యాఖ్యానం చేస్తారు, ఆయన ఉపాసనను కూడా స్వీకరించలేదు. ఉపాసన కూడా అక్కర్నా, కర్మ చేయడమే. మళ్ళీ ఉపాసన అంటే చేతులు కాళ్ళు ఇలా కట్టు కూర్చోవలసి ఉంటుంది, ఒప్పుకోడాయి. ఉపాసన దేవుడు కర్మ చేయకూడదు. సో ఏదో ఈ కర్మ కాబట్టి ఆ కర్మ, ఆ కర్మ కాబట్టి ఆ కర్మ. ఇప్పుడు మీరు తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని ఉపాసన చేస్తానంటే ఎక్కడ కుదురుతుంది, ఏదో సేవ ఆర్జిత సేవ తీసుకుంటే దాంట్లో దాంట్లో మరో దాంట్లో అలా చేస్తూ ఉండడమే. ఇవేమీ కాకపోతే అక్కడ మీరు సేవా కార్యాలు ఉంటాయి, సేవ మీరు సేవా వాలంటీర్గా చేస్తే సేవ చేయవచ్చు, వెంకటేశ్వర స్వామికి సేవ చేయవచ్చు. లేకపోతే ఊరేగింపులు ఉంటాయి మాట మీదలో, ప్రతిరోజు ఊరేగింపులో ముందు కోలాటం ఏదో చేస్తూ ఉండవచ్చు. అలాగే ఏదో ఒకటి చేయడమే తప్ప నేను ఇలా కూర్చొని ఏదో చేస్తానంటే ఒప్పుకోలేదు కుమారులు అంటే. ఓకే, ఇంకా ప్రభాకర విషయంలో ఏమన్నాడు, ఈ ఆత్మజ్ఞానము ఇదంతా కూడా వేస్తూ ధ్యానం చేయాలి లోపల అని ఆయన ధ్యానం ఉపాసనమే ఆయన హైలైట్ చేశాడు. ఇన్ బోత్ కేసెస్ ఈ అర్థం దొరుకుతుంది. కాబట్టి వాళ్ళు ఇలా వ్యాఖ్యానం చేశారు ఆ జ్యోతిష్యం దాన్ని. తస్మాత్ ప్రసిద్ధమేవ తేజ జ్యోతిశబ్దం ఇది. కాబట్టి జ్యోతిశబ్దానికి పరబ్రహ్మ ఇచ్చే అర్థాలు ఏం అక్కర్లేదు, అమలుగా అందరికీ తెలుసున్న అర్థమే, ప్రసిద్ధమైన అర్థమే. ఎదురుకుండా ప్రకాశిస్తున్నాడు సూర్య భగవానుడు, అర్థం చెప్పండి. ఇంకెవరైనా సూర్యుడు కాదు మాకు చంద్రుడు అనుకుంటే కొన్ని చంద్రుడు అర్థం కూడా చెప్పచ్చు. ఏం ప్రాప్తే ఈ విధముగా పూర్వపక్షి సిద్ధాంతాన్ని చెప్పబోగా మేము చెబుతున్నాం ఏమని, పరమేవ బ్రహ్మ జ్యోతిశబ్దం. ఈ మంత్రంలో సర్వత్రా అనే అభిప్రాయం కాదు, ఈ మంత్రంలో జ్యోతిశబ్దానికి అర్థం పరబ్రహ్మయే. పరబ్రహ్మ అనిస్తే మీ హృదయంలోనే ఉంటాడు, ఇంకెక్కడ ఎక్కడికో వెళ్ళి ఉపసంపద కదా, ఎక్కడికో వెళ్ళి. ఇప్పుడు పుత్రుడిని కౌగులించుకోవాలని కోరిక కలిగింది అనుకోండి, పుత్రుడిని కౌగులించుకోవాలని కోరిక కలిగితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు, పుత్రుడు ఢిల్లీలో ఉంటే ఇప్పుడు రైలుకి ఢిల్లీ వెళ్ళాలా ఏమి,
కళ్ళు మూసుకునే మీ హృదయంలోనే పుత్రుడిని భావన చేస్తే అయిపోతుంది, కౌలు ఎత్తే అదే కౌలు ఎత్తే యథార్థం అంటే మరి అలాగే ఉంటుంది. కాబట్టి పరబ్రహ్మకే వీడు హృదయాలు పెట్టేస్తే ఇక పుత్రుడు లెక్కే. సపోజ్ పుత్రుడిని వెళ్ళి ఢిల్లీ వెళ్ళి కౌగులించారని అనుకోండి, అప్పుడు మాత్రం ఏమో ఎక్కడ ఉంటాడు పుత్రుడు? హృదయంలోనే ఉంటాడు కదా. సింహాహిపతి. సో ఇక్కడ జ్యోతిషబ్దానికి అర్థము పరబ్రహ్మయే. కస్మాత్, ఎందువలన, ఏమిటి హేతువు? దర్శనాత్, జ్యోతిర్దర్శనాత్తని కదా, దర్శనము వలన అంటే మనకు కనబడుతోంది కనుక, దర్శనం అంటే కనబడుతోంది. ఏమిటి కనబడింది? తస్యహి ఇహ ప్రకరణే వక్తవ్యత్వేన అనువృత్తిర్దృశ్యతే. ఈ ప్రకరణంలో మీరు పైనుంచి అనువృత్తి చూసుకుంటే, పైన చెప్పినవన్నీ చూసుకుని ఈ జ్యోతిష్ శబ్దాన్ని దానికి మీరు కలపాలి. పైనుంచి అనువృత్తి వస్తూ ఉంటుంది. ఆ అనువృత్తి చూసుకున్నట్లయితే ఈ జ్యోతి బ్రహ్మాత్మయే తప్ప సూర్యమండలము చంద్రమండలము ఇత్యాదేది కాదు అని మనకి తెలిసిపోతాం. కనబడుతోంది. దృశ్యతే దర్శనార్థంటే దృశ్యతే. ఎలాగ దృశ్యతే? య ఆత్మా అపహత పాత్మా ఇది అపహత పాత్మత్వాది గుణకస్య ఆత్మన ప్రకరణాత్ అన్వేష్టవ్యత్వేన విజిజ్ఞాసితవ్యత్వేన చ ప్రతిజ్ఞానాత్. మొత్తం ప్రకరణం అంతా అలా ఉంటుంది. ఆ ప్రకరణం ఎలా ప్రారంభమైందంటే, చూడయ ఆత్మ నీ స్వరూపం, ఆత్మ అంటే నీ స్వరూపము అని, నీ వ్యక్తిత్వం అని కాదు. వ్యక్తిత్వం వేరు, స్వరూపం వేరు. ఇప్పుడు నెక్లెస్ ఉందనుకోండి, నెక్లెస్కు ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఏమిటో వ్యక్తిత్వము? ఇట్ లేసెస్ ది నెక్, అది దాని వ్యక్తిత్వం. అది ఒక యువతి యొక్క మెడ చుట్టూ ఉండి ఆ మెడకి శోభని చేకూర్చు. ఒక కవి అన్నాడు, నెక్లెస్ పెట్టుకోవడం వల్ల నీ మెడకి శోభ రాలేదు, నీ మెడ వల్ల నెక్లెస్కే శోభ వచ్చింది అని అన్నాడు. మొత్తానికి ఇట్లించడో అట్లించేటో ఎలా చెప్పినా అది దాని వ్యక్తిత్వం. అది దాన్ని తీసుకుని చేతికి పెట్టుకుంటానంటే పనికిరాదు, లేదా నెత్తిని పెట్టుకుంటానన్నా పనికిరాదు. సపోజ్ అల్మైరాలో పెట్టేసి తాళం వేసాను అనుకోండి, అసలే పనికిరాదు. అనుకున్న వ్యక్తిత్వము కదా, అది స్వరూపం కాదు. స్వరూపం ఏమి? బంగారం. వ్యక్తిత్వానికి స్వరూపానికి ఏమి సంబంధం ఉండదు. బంగారానికి మెడకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. బంగారానికి లేసింగ్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఆ లేస్ అన్నది ఒక వెర్బు కింద నేను పరిగణించి అలా మాట్లాడుకుంటాను. సో బంగారానికి అది పెట్టుకుని పార్టీకి వెళ్ళడానికి ఏమీ సంబంధం లేదు. మీరు నెక్లెస్కి ఎన్ని లక్షణాలు ఉన్నాయో వాటికి వేటితోటి బంగారానికి సంబంధం లేదు. స్వరూపం అంటే అలా ఉంటుంది. నా అభిప్రాయం ఏమనగా, మీరు ఏ వ్యక్తిత్వాన్ని కౌగులించుకుని జీవిస్తూ ఉంటారో ఆ వ్యక్తిత్వానికి మీ స్వరూపంతో రూపాయిలో అనామ పైసా వంతు సంబంధం కూడా లేదు. అసలు ఏమి సంబంధం అంతా ఉంటా. మీరు ఒక వ్యక్తిగా తల్లి తండ్రి కొడుకు కులం మాత్రం ఇవన్నీ ఉంటాయి, మీ స్వరూపంలో ఇవేమీ ఉండవు. అంతా ఉంటా. కాబట్టి అది ఆత్మ. తర్వాత వ్యక్తి అనగానే పుణ్యం పాపం రెండు ఉంటాయి. ఇప్పుడు కర్మ ఉపాసన సందర్భంలో వ్యక్తి అనగానే ఏముంటాయి? పుణ్యము పాపము. మంచి కర్మ చేస్తే పుణ్యము, చెడు కర్మ పాపము, అలాగే ఉపాసనలు ఇవ్వలేదు. కానీ ఈ పుణ్య పాపముల సంబంధము ఆ ఆత్మయందు లేదు. అపహత పాత్మ అని మొదలుపెట్టి అటువంటి ఆత్మ ఒకటి కలదు. అపహత పాత్మత్వాది గుణకం, అపహత పాత్మ, సత్యకామ సత్య సంకల్ప ఇత్యాది గుణములతో కూడిన ఆత్మ ఒకటి కలదు. ఆ ఆత్మ యొక్క ప్రకరణం అది. ఆ ఆత్మ గురించి చెప్తూ 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 ఆత్మ అని అనువృత్తి వస్తుంది. ఆ జ్యోతి అన్నది ఆత్మాని మీరు అన్వయించాలి. అంతేకాని జ్యోతి అనగానే సూర్యమండలము చంద్రమండలము పరిగెత్తుతానంటే కుదరదు. జ్యోతి ఆత్మ అంటే లోపల హృదయంలో ఉండే ఒక ఆత్మ జ్యోతి అని అర్థం చెప్పాల్సి ఉంటుంది. పైగా ఆ ప్రకరణంలో ఏమని చెప్పారంటే, చూడయ నువ్వు బయట ఉండే జ్యోతులను వెతుకుతున్నావు, నీ లోపల ఒక జ్యోతి కలదు,
అది వెతుక్కో అని చెప్పారు. నేను చిన్నప్పుడు చాలా అమాయకంగా ఉండేవాడు. అమాయకంగా అంటే మూర్ఖంగా ఉండేవాడు అనుకో. అమాయకంగా అంటే ఏదో క్వాలిఫికేషన్ అనిపిస్తుంది. మూర్ఖం అంటే ఇంత సమస్య. విలేజ్లో ఏమీ జ్ఞానం లేకుండా ఎంతసేపు సంస్కృత శబ్దాలు వేద మంత్రాలు తప్ప లోక జ్ఞానం సున్నా అలా ఉండేవాడు. అప్పుడు రాజమండ్రికి సర్కస్ వచ్చింది, చెమినీ సర్కస్ రాజమండ్రికి వచ్చింది. వాడు ఆ సర్కస్ టెంట్ బయట ఓ జ్యూత్ ఒకటి పెట్టి అది దాటిపోతుంది. అది 30 మైళ్ళు కనపడుతుంది. మేము సర్కస్ చూసి భాగ్యం మాకు ఎలా లేదు, మేము ఆ జ్యోతి కోసం ఎదురు చూసుకోవాలి. ఆ జ్యోతి చూసాం, అరే జ్యోతిరా జ్యోతిరా, ఈ పిల్లలందరూ జ్యోతి వచ్చినప్పుడు పెద్ద ఇలలు ఊలలు కేకలు అవి వేస్తే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా ఏమిటా అంత గోల చేస్తున్నారని వాళ్ళు కూడా వెళ్ళి చూసేవారు. అది చూడు చూడు చూడుంటే వాళ్ళు చూసేవారు కోపం. ఇలా ఉంటుంది జ్యోతి. ఆ చిన్నతనం యొక్క అజ్ఞానానికి ఈ కర్మ ఉపాసనా సందర్భంలో నేను చచ్చిపోయి ఆ జ్యోతి దగ్గరికి వెళ్తాను ఈ జ్యోతి దగ్గరికి వెళ్తాను అనే అజ్ఞానము తేడా. అయితే ఆ సందర్భంలో అజ్ఞానం కూడా కొంత శోభగానే ఉంటుంది. సపోజ్ ఎవరైనా పాపం వెరిమోహం చాలా కష్టపడుతున్నాడు, ఏదైనా రాజమండ్రి తీసుకెళ్ళి పెట్టి సర్కస్ చూపించాడు అనుకోండి, మహానందం పొందుతామో పొందామో. కాబట్టి ఆ సందర్భంలో అది ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మీరు అగ్నిష్టోమం జ్యోతిష్టోమం ఇలాంటివేవో చేసి దేహత్యాగం చేసిన తర్వాత ఆ ఆదిత్యమండలానికో చంద్రమండలానికో వెళ్ళి అక్కడ భోగాలను అనుభవించడం ఉన్నది. ఆ రకంగా మనకి శాస్త్రం చెప్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని కావాలని కోరుకునే వాళ్ళు దాన్ని కోరుకుంటారు. కానీ ఇది ప్రకరణం మాత్రం అది కాదు. అదంతా ఉంది, మేము దాన్ని ఏమీ కాదటం లేదు. ప్రకరణము అది కాదు. ఇక్కడ ప్రకరణలో ఏం చెప్పారంటే నువ్వు ఈ పైతనుడే జ్యోతులను తెలుసుకోవాలని కోరుకోవడం అనవసరం. నీ లోపల ఉండే జ్యోతిని తెలుసుకునే ప్రయత్నం చేయి. పుట్ యువర్ ఫెయిత్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, లుక్ విత్ ఇన్, సెర్చ్ విత్ ఇన్, పుట్ యువర్ ఎంటైర్ ఫెయిత్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇది ఒక సలహా. నెవర్ థింక్ ఆఫ్ పుట్టింగ్ యువర్ ఫెయిత్ ఆన్ ది అవుట్ సైడ్. బ్యాంక్లో అకౌంట్ ఉంది, డబ్బు ఉంది, డోంట్ పుట్ యువర్ ఫెయిత్ ఆన్ దాట్. డబ్బు అంటే పెట్టుకోండి, మీ డబ్బు తీసేసి పట్టు చేసుకోమని నేను చెప్పాను. యువర్ ఫెయిత్ సైకలాజికల్లీ దాని మీద మీరు డిపెండ్ అవ్వద్దు. తర్వాత నాకేమో ఫ్లాట్ ఉంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఇదంతా భ్రమ. యూ డోంట్ పుట్ యువర్ ఫెయిత్ ఇన్ ఆల్ దాట్. అన్నీ ఉంటాయి, అన్నీ కూడా నేను పోయేలా అదొక ఫ్లోలో పోతూ ఉంటాయి. నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉద్యోగాలు చేసేసుకుంటున్నారు, అల్లుళ్ళు అందరూ అంతా అనుకూలంగా ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారని నువ్వు కలలు కూడా అలా అనుకోదు. అనుకున్నావంటే యూఆర్ ఫర్ బిగ్ ట్రబుల్, బిగ్ ట్రబుల్ అంటే అది అలా అనుకుంటున్నప్పుడు తెలియదు. అది గ్రూప్ ఫోటో తీసుకున్నలాగా అప్పుడు తెలియదు. మరి మీకు సంసారం అంటే మరి అలాగే ఉంటుంది. యు ఆర్ ఇన్ ఫర్ బిగ్ ట్రబుల్, బిగ్ టైమ్ ట్రబుల్. కాబట్టి ప్లీజ్ డోంట్ మేక్ దట్ మిస్టేక్. ఆ ఫోటోలో అన్నీ ఉంటాయి, అన్నీ వాటి దాని మీద పోతూ ఉంటాయి. యూ డోంట్ హ్యావ్ ఫెయిత్, యువర్ ఫెయిత్ ఇన్ ది అవుట్ సైడ్. అండ్ ఐ సే ఐ యాడ్, డోంట్ పుట్ యువర్ ఫెయిత్ ఇన్ మిత్స్ అండ్ ఫేబుల్స్. యూ పుట్ యువర్ ఫెయిత్ నౌ అండ్ హియర్ ఇన్ యువర్ ఓన్ స్వరూప. ఆత్మా విజిజ్ఞాసితవ్య, ఆత్మా అన్వేషితవ్య. వెతుక్కో, నీ లోపల వెతుక్కోవాయా, నీ లోపల ఉన్న పరంజ్యోతిని తెలుసుకునే ప్రయత్నం చేయి అని అది ప్రకరణం. ఆ ప్రకరణాన్ని బట్టి మీరు జ్యోతిష్ శబ్దార్థాన్ని చెప్పవచ్చు అని ప్రతిజ్ఞ. నాకు ప్రతిజ్ఞ చేశారు ఆరంభమే, అలా ప్రతిజ్ఞ చేశారు. ఆత్మా అపహత పాత్మ అన్వేషితవ్య విజిజ్ఞాసితవ్య. ఆ ప్రకరణంలో ఉండే జ్యోతిష్ శబ్దానికి సూర్యుడు చంద్రుడు అర్థం ఎలా చెప్తారు? పైగా ఏతం ద్వేవతే యః అనువ్యాఖ్యాస్యామి ఇతి చ అనుసంధానాత్. ఆ ప్రకరణం చూస్తే మీకు తెలుస్తుంది
ప్రజాపతి ఇంద్రుడికి బోధిస్తూ జాగ్రత్త అవస్థని వ్యాఖ్యానం చేస్తాడు. ఈ జాగ్రత్త అవస్థకు మూలంలో ఉండే నీ స్వరూపము ఆత్మ తెలుసుకోవు అని చెప్తాడు. ఈయన తెలిసిందని వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాడు, నాకు సరిగ్గా తెలియలేదండి అంటే అప్పుడు ఆయన ఏమంటాడు, ఏతంత్వేమతే పూజ అనువ్యాఖ్యాస్యామి. నేను ఒకసారి మీకు వివరించి చెప్పాను, మళ్ళీ ఇంకోసారి మళ్ళీ చెప్తాను, తెలుసుకోవటంలో ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే అని చెప్పి అప్పుడు మళ్ళీ స్వప్నావస్థని ఆలంబనంగా చేసుకుని ఆత్మస్వరూపాన్ని చెప్తాడు. వీడు తెలిసిందని వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాడు, నాకు తెలియలేదు. అప్పుడు మళ్ళీ ఏతత్వేవతే భూజ అనువ్యాఖ్యాస్యామి అని చెప్పి సుషుప్త్యవస్థని ఆలంబనంగా చేసుకుని ఏష సంప్రసాద అస్మాత్ శరీరాత్ అని ఇది చెప్పాడు. కాబట్టి ఇప్పుడు జ్యోతిష్యంటే సూర్యమండలాన్ని చేరుకోవడం, చంద్రమండలాన్ని చేరుకోవడము అని అర్థం చెప్తే, మొదటి చెప్పిన జాగ్రత్త అవస్థలో ఈ మండలాలు జ్యోతిష్యు అనే మాటలే లేవు, అక్కడ ఆత్మయే గలదు. స్వప్నావస్థలో కూడా ఆత్మయే గలదు. సుషుప్త అవస్థ దగ్గరికి వచ్చేప్పటికి ఆత్మ అనే మాటను వదిలిపెట్టేసి సూర్య జ్యోతి చంద్ర జ్యోతి అని అలా చెప్పినట్లుగా వ్యాఖ్యానం చేయటం సరికాదు, ప్రకరణం పూర్తిగా చెడిపోతుంది. పైగా ఇంతకుముందు చెప్పిన దాన్నే మళ్ళీ నీకు నేను చెప్తున్నాను అన్నప్పుడు, ఇంతకుముందు సూర్యమండలాన్ని చంద్రమండలాన్ని చెప్పలేదు రెండు సార్లు కూడా, ఇప్పుడు కొత్తగా ఒకటి చెప్తే ఇంతకుముందు చెప్పిన దానినే మళ్ళీ నీకు చెప్తున్నాను అనే అనుసంధానం ఏదైతే కలదో, అనుసంధానం అంటే ఇంతకుముందు సంధానం చేసిన దాన్నే మళ్ళీ తరువాత పశ్చాత్త సంధానం చేయుట, ఈ అనుసంధానం ఏదైతే కలదో అది భగ్నమైపోతుంది. కాబట్టి శృతి వాక్యములకు తప్పు అర్థం వస్తుంది. మనకి ఇక్కడ జ్యోతిష్ శబ్దానికి సూర్యమండలము చంద్రమండలము అనేవి అర్థము కాదు. ఎవరో నాతో అన్నారు బ్రహ్మసూత్రం టెక్నికల్గా ఉంటుందండి అన్నారు, మీకు ప్రణాళిక చూస్తే టెక్నికల్గా అనిపిస్తుంది బట్ తీరా పాఠం అయినప్పటికీ మీకు టెక్నికల్గా ఉందా ప్రాక్టికల్గా ఉందా? అదే అదే అది ఊరికే మీకు ప్రణాళికను చూసినట్లయితే అపియర్స్ టెక్నికల్, బట్ శంకర హి డజంట్ కీప్ ఇట్ టెక్నికల్, హీ మేక్స్ ఇట్ వెరీ రియల్ అండ్ ప్రాక్టికల్. ఇంకో హేతు అశరీరం వావసంతం న ప్రియా ప్రియేష్పృశతః ఇతి చ అశరీరతాయై జ్యోతిస్ సంపత్తే అస్య అభిధానాత్. పైగా ఇక్కడ ప్రకరణంలో విషయం ఏమిటంటే అశరీరత్వము అని ఒక టాపిక్ ప్రవేశపెట్టారట, అదే మంత్రం దగ్గర ఉన్నది అశరీరత్వం. అంటే ఎంతవరకు అయితే మీకు శరీర సంబంధం ఉంటుందో అంతవరకు సుఖ దుఃఖముల యొక్క ప్రవాహము తప్పదు. శరీరం అంటే సూక్ష్మ శరీరంతో సహా సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది. అంటే ఎలాగా, ఈ దేహం నేను అనుకుంటున్నంతసేపు సుఖ దుఃఖములు తప్పవు. ఈ దేహం నేను అనుకుంటే ఒక భుజాలు నొప్పిగా ఉంటాయనిపిస్తుంది, అయిందా సరిపడిందా అక్కడ జరగలేదా, లేకపోతే కాళ్ళు నొప్పిగా ఉంటాయి, ఇంకేముంది దేహం నేను అనుకుంటే పెద్ద వయసు వచ్చాక ఇంకేముంది కాళ్ళు నొప్పులు చెంగు నొప్పులు భుజాలు నొప్పులు ఇంతే ఉంది. పోనీ దేహం అంటే సూక్ష్మ శరీరం, మనస్సు నేను అనుకుంటే ఏముంటుంది, ఒక పావు గంట సుఖం ఉంటుంది, మిగిలిన రోజంతా ఏదో బెంగంగా గడపడం, అప్పుడప్పుడు సుఖం మోస్ట్లీ దుఃఖం. సుఖం ఇలా వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, దుఃఖం వచ్చి చాలాసేపు ఉండి పోతూ ఉంటుంది మళ్ళీ వస్తుంది. కాబట్టి స్థూల శరీరం కానీ సూక్ష్మ శరీరం కానీ వాటితోటి సంబంధం ఉన్నంత వరకు ఈ సుఖ దుఃఖముల యొక్క ప్రవాహం తప్పదు. సశరీరం వా వసంతం ప్రియాప్రియే న జహత అని వాక్యం, జహాతి జహీత జహతి అని ఉండాలి, జహీత నాల్సి ఉంటుంది నిర్వచనం కదా ఇక్కడ లేదు ఆ వాక్యం. సో ప్రియాప్రియములు అంటే సుఖ దుఃఖములు దేహ సంబంధం సూక్ష్మ శరీర సంబంధంతో సహా ఉన్నంత వరకు తప్పవు. కానీ ఎప్పుడైతే మీరు స్థూల శరీరంతో కానీ సూక్ష్మ శరీరంతో కానీ సంబంధాన్ని విడిచిపెట్టేస్తాడో అశరీరం వా వసంతం అప్పుడు వీడిని సుఖ దుఃఖములు స్పృశించవు, తనదైన ఆనంద స్వరూపంలో స్పృశించి ఉంటాడు. అది ఎప్పుడు? సుషుప్తి నిద్రావస్థలో వీడికి దేహాభిమానం ఉండదు, సూక్ష్మ శరీరాభిమానం అంటే మనస్సు యొక్క అభిమానం కూడా ఉండదు, రెండు కూడా జారిపోతాయి. అప్పుడు వీడు తనదైన సుఖ దుఃఖాలు రెండూ ఉండవు. జ
అధ్యతనే సుషుప్తి యొక్క ధ్యానం ఉన్నది. మీరు సుషుప్తిని గుర్తు చేసుకునే, అక్కడ గుర్తు చేసుకోవడానికి ఏమి ఉండదు, అదే గుర్తు చేసుకునే ఆ సుషుప్తిని మీరు ధ్యానం చేయాలి. రెండు ధ్యానాలు ఉన్నాయండి, అంధకార ధ్యానము, సుషుప్తి ధ్యానం. మీరు అంధకారాన్ని బాగా అర్థం చేసుకోకుండా, అంధకారంలో నామరూపాలు ఉంటాయి. వెలుగు వస్తే నామరూపాలు ఉంటాయి తప్ప అంధకారంలో నామరూపాలు ఉంటాయి. తర్వాత మనస్సుకి దీపం వేసేటప్పటికీ ఒక ఉద్వేగం వస్తుంది మనస్సుకి, ఒక చిన్న స్ట్రెస్ ఉంటుంది మనస్సులో. ఎందుకంటే దీపం వేసేటప్పటికి ఏది ఎలా ఉందో, ఎక్కడ ఏది ఉందో అనే ఒక ఉద్వేగం, ఇన్వాలంటరీగా ఒక ఉద్వేగం నిర్మాణం అవుతుంది మనస్సులో దీపం వేయగానే. అంధకారంలో ఉంటే మనస్సు అలా స్టన్ అయిపోయి ఉంటుంది, అంటే గాఢాంధకారం. కాబట్టి అంధకారాన్ని అలా భావన చేయటం, అంధకారంలో విలీనమైపోవడం, అంటే నామరూపములకు అతీతంగా పోవడం, అదొక ధ్యానం. ఇంకో ధ్యానం ఏమిటి, సుషుప్తిని, సుషుప్తి ధ్యానం, సుషుప్తిని ధ్యానం చేయటం. అంటే సుషుప్తిని మీరు గుర్తు చేసుకోండి, మీకు నిద్ర ఏమిపోతుంది, మీకు తెలియంది కాదు, దాంట్లో తెలియడానికి ఏమీ లేదు, అయినా కూడా అదే తెలియంది కాదు. ఆ సుషుప్తిలో మీరు ఉన్నట్లయితే మీరు శరీర సంబంధాన్ని నిలబెట్టేస్తారు, సుఖముఖం ముందు ఉండదు. కాబట్టి ఆ విషయాన్ని అక్కడ చెప్పారు. ఇక్కడ జ్యోతిస్సంపత్తి, అశరీరత్వము రెండింటినీ కలిపి చెప్పారు. ఏది అశరీరత్వమో అది ఏ జ్యోతిస్సంపత్తి. ఇక్కడ అస్మాత్ శరీరాత్ సముద్ధాయ, ఈ శరీరమును విడిచిపెట్టేసి అశరీరుడై జ్యోతిలో కలుస్తున్నాడు అని చెప్పారు. సూర్యమండలంలో కానీ చంద్రమండలంలో కానీ కర్మీ లేక ఉపాసకుడు కలిసేప్పుడు సశరీరుడై కలుస్తాడు. సశరీరుడు అంటే సూక్ష్మ శరీరి అయి కలుస్తాడు. జీవుడికి సూక్ష్మ శరీరం ఉంటుంది, ఆ సూక్ష్మ శరీరంతో పాటుగా పయనించి వెళ్ళి సూర్యమండలాన్ని చేరి అక్కడి నుంచి స్వర్గాది లోకాలను పొందుతాడనో, లేకపోతే ఆ శరీరంతో పాటుగా పయనించి చంద్రమండలాన్ని చేరి అక్కడ భోగాలను అనుభవిస్తాడని. సూక్ష్మ శరీరం ఉంటుంది, అక్కడ పుణ్యం ఖర్చైపోగానే మళ్ళీ సూక్ష్మ శరీరంతో వాపసు వస్తాడు. భూమండలంలో ఒక స్థూల శరీరాన్ని సంపాదించుకుంటాడు తల్లి గర్భంలో చేరి అని ఇది వ్యవస్థ. కాబట్టి అశరీరత్వము అన్నది ఆ బయట ఉండే జ్యోతిష్లో సంపత్తి అవ్వడంలో అశరీరత్వం ఉండదు, సశరీరత్వం. ఇక్కడ అశరీరత్వము జ్యోతిలో విలీనమవుట ఆ రెండు కలిపి చెప్పారు. కాబట్టి ఈ అశరీరత్వము ఈ జ్యోతిలో విలీనమవుట ఇవి బాహ్యమునందు వాటితో సంబంధం లేదు. ఇక్కడ జ్యోతిలో విలీనమవుట అంటే లోపల ఉన్న ఆత్మ జ్యోతిలో విలీనమవుట. అశరీరత్వం అంటే స్థూల శరీరం మాత్రమే కాకుండా సూక్ష్మ శరీరంతో కూడా వీడికి సంబంధము, స్నాప్ తెగిపోవుట, అది సంబంధం తెలుస్తుంది కదండి. కాబట్టి బయట ఉన్న జ్యోతి ఇది కాదు. బ్రహ్మభావాచ్య అన్యత్ర అశరీరతానుపపత్తే, బ్రహ్మభావం మీరు బ్రహ్మలో విలీనమైపోవాలి. వ్యక్తిత్వం యొక్క చిహ్నములు, అంశాలు అన్నీ కూడా తొలగిపోయి వీడు ఏ వ్యక్తిత్వ సంబంధము లేశమైనా లేని ఆ పూర్ణ ఆత్మస్వరూపం ఏది కాదో దాన్ని బ్రహ్మ అంటారు. బ్రహ్మాన్ని ఎందుకన్నారు, దాన్ని దాని ఎందుకు హద్దులు ఏమీ ఉండవు, విశేషణములు ఏమీ ఉండవు, దేశకాల వస్తు పరిచ్ఛేదములు ఏమీ ఉండవు. కాబట్టి దాన్ని బ్రహ్మ అని పేరు పెట్టారు. ఆ బ్రహ్మలో విలీనమవుతాడు, అప్పుడే యథార్థమైన అశరీరత సంభవం అవుతుంది. సూర్యలోకానికో చంద్రమండలానికో వెళ్తే అశరీరత సిద్ధించదు, స్థూల శరీరం జారిపోతుంది తప్ప సూక్ష్మ శరీరం గట్టిగా పట్టుకుంటుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాడంటే స్థూల శరీరము వస్తుంది, సూక్ష్మ శరీరము వస్తుంది. ఇక్కడి నుంచి సూర్యలోకానికో లేకపోతే స్వర్గలోకానికో వెళ్ళాడనుకోండి, స్థూల శరీరం మిగిలిపోతుంది, సూక్ష్మ శరీరం వెళుతుంది, వెళ్ళి అక్కడ ఇంకో శరీరాన్ని సంపాదిస్తుంది. శరీరం సంపాదించకుండా సుఖముఖాలు ఉండవు. కాబట్టి దానికి ఇక్కడ చెప్పిన అశరీరత్వానికి సంబంధము లేదు. కనుక ఈ అశరీరత్వం బ్రహ్మభావమే తప్ప పుణ్యలోక ప్రాప్తి కాదు. ఓకే, ఇంకా పరం జ్యోతి సప్తమ పురుష ఇది చ విశేషణాత్. పైగా జ్యోతి అని లేదు ఇక్కడ,
పరంజ్యోతి అని. పరమ అని విశేషణ విషయం. పరమ అంటే సుప్రీం అని అర్థం. మామూలుగా జ్యోతి అంటే బ్రిలియంట్, బ్రిలియన్స్ అన్నారనుకోండి. సూర్యుడు బ్రిలియన్స్, చంద్రుడు నక్షత్రము అని మీరు అర్థం చెప్పచ్చు. కానీ పరమ్మని ఎప్పుడైతే వేశారో ఈ లౌకికములైన అంటే లోకాంతర్గతములైన జ్యోతిష్లన్నీ కూడా జరిగిపోతాయి, అలౌకికమైన బ్రహ్మజ్యోతి ఆత్మజ్యోతియే ముందుకు వస్తుంది. ఆ విశేషణాన్ని మనం చూసుకోవాలి. తలా అలాగే స ఉత్తమ పురుష అని విశేషణం వేశారు. ఇక్కడే ఇక్కడే ఉత్తమ పురుష అని. ఇప్పుడు దేహాభిమానం పెట్టుకుంటాడు, దేహము క్షరము, దేహము క్షరము, ఆ దేహమే నేను అనుకుంటాడు. కాబట్టి వీడు ఏమైపోతాడు, క్షర పురుషుడు అయిపోతాడు. భగవద్గీతలో వస్తుంది, ఇక్కడ కూడా ఉంది, 8వ అధ్యాయంలో కూడా ఇదే పరిభాష ఉంటుంది. క్షర సర్వాణి భూతాన్ని, సర్వాణి అంటే పంచభూతం, కూటస్థో క్షరం చేయలే అనే మాయాశక్తి అవచ్చిన్నాడు. అంటే అజ్ఞాన శరీరంతో కూడి ఉన్నవాడు, అంటే సూక్ష్మ శరీరం గల జీవుడు, వాడికి కూటస్థ అని పేరు. ఉత్తమ పురుషస్త్వన్య అంటే సూక్ష్మ శరీర సంబంధాన్ని, అంతకు ముందే స్థూల శరీర సంబంధాన్ని కూడా విడిచిపెట్టి ఎవడైతే ఉతు ఉత్తర ఉత్తమ ఆ పరబ్రహ్మ భావాన్ని పొందుతాడో ఆ పరబ్రహ్మ ఈ స్థూల సూక్ష్మ శరీరముల కంటే అన్య విలక్షణమైనది అని అక్కడ ఉత్తమ అని విశేషణం చేశారు. పురుష అందరి అన్నిటికీ సమానమే. ఈ లోకంలో ఉన్నప్పుడు దేహాభిమానము గల పురుషుడు, సూర్యలోకానికి చేరుకుంటున్నప్పుడు దేహాన్ని విడిచిపెట్టి సూక్ష్మ శరీరాభిమానియే చేరుకుంటాడు. ఉత్తరావుతడు ఉత్తమ అవుడు, బ్రహ్మభావాన్ని పొందినప్పుడు మాత్రమే ఉత్తమ అవుతాడు. ఉత్తమ పురుష పురుషోత్తముడు అన్నదానికి ద్వైతులు ఏమర్థం చెప్తారు తెలుసిన, పురుషాణం ఉత్తమ అని చెప్తారు. షష్ఠి నిర్ధారణ షష్ఠి, పురుషులు అందరిలోకి ఉంటారు. ఇది ఎలా ఉందంటే మహారాజ సభలో అందరూ ఉన్నారు, ఈయన మాత్రం రాజు గారు సింహాసనం మీద కూర్చున్నారు, వీళ్ళందరూ లేరు. ఇప్పుడు కూడా ద్వైతము రాజ దర్బార్ మోడల్లో ఉంటుంది. అందుకోసం చెప్పారు మేము మరోలా విద్యార్థం చేసుకోవాలి. నా స్పిరిట్ ఆఫ్ వాట్ ఐఎమ్ సేయింగ్, ద సైకాలజీ ఆఫ్ ద్వైత ఈజ్ బేస్డ్ ఆన్ ద కింగ్స్ కోర్ట్ మోడల్. మీరు చూసుకోండి, ఇప్పుడు ఎక్కడైనా సరే వైకుంఠ లోకాన్ని ఎలా ఉంటుంది, వైకుంఠ లోకం రాజదర్బార్ లాగా, రాజదర్బార్కి చుట్టూ కాంపౌండ్ ఉంటుంది, వైకుంఠ లోకంలో కూడా కాంపౌండ్, ఆ కాంపౌండ్ వాళ్ళలో కూడా చాలా భవంతులు ఉంటాయి, దాంట్లో ఒక భవంతు ఉంటుంది, ఓ చోట ఒక భవంతు, ఆ భవంతిలో ఓ గది ఒక హాల్ ఉంటుంది, అచ్చు రాజదర్బార్ మోడల్లో ఉంటుంది. మనం పద్యాలు మీరు చదివేసి సంతోషపడిపోతూ ఉంటాం, బాగానే ఉంది, కానీ అది ఫైన్ మోడల్, అది దట్ ఈస్ ది మోడల్. కాబట్టి అది పురుషాణం ఉత్తమ అన్నది ఆ రకమైన షష్ఠి తత్పురుష సమాసము. ఇది శృతి విరుద్ధమైనటువంటి సమాసం. పురుషాణం ఉత్తమ కాదు, పురుషశ్చాస ఉత్తమశ్చ, ఉత్తమ పురుష శృతి ఎలా చెప్పిందో చూడండి. సో కాబట్టి ఎనీవే, సో ఉత్తమ అనే విశేషణం చేయటప్పుడుగా ఇది పరమాత్మలో విలీనమవుటయే తప్ప బాహ్యము నుండే జ్యోతి విలీనమవుట కాదు. ఎత్తు ఉత్తమ అంటే ఒక లూజ్ ఎండ్ ఒకటి మిగిలి ఉంటుంది. ఏమిటి ఆ లూజ్ ఎండ్? మోక్షమును కోరువారు దేహత్యాగం చేసి సూర్యమండలాన్ని పొందుతున్నారు కదా, అది కూడా ఉంది కదా. మరి దాని మాట ఏంటి, నువ్వు ఇంత తీసుకెళ్ళి బ్రహ్మభావము ఆత్మ అని పెట్టేస్తే మరి అలాగంటే ఒక వ్యవస్థ ఉంది, ఇక్కడ లేదు, ఇంకో చోట ఉంది కదా, దాని గురించి ఏమన్నా చెప్తావా? ఓఎస్ డెఫ్ మీకు తెలిసేటది ఎలాగా, మోక్షం రాజ్య ప్రాప్తి అభిహితేది. మోక్షమును కోరుకోడు ఆదిత్యలోకము అంటే మోక్షం అంటే అలా ఉంటుంది. లోకం మోక్షం విమానం వస్తుంది, విమానం ఎక్కువ వైకుంఠానికి వెళ్తాడు, అదో మోక్షం. వైకుంఠానికి చేరుకోవడమే మోక్షము. ఇప్పుడు అమెరికాకి వీసా వచ్చి మీరు ఎమిరేట్స్ ఫ్లైట్ ఏదో ఎక్కి అమెరికాలో దిగితే అదే మోక్షం. మోక్షంలాగే అనుకుంటాం కదా మరి,
ఇప్పుడు అమెరికా వెళ్ళేప్పుడు మనం ఎలా మొదటిసారి వెళ్ళేప్పుడు అనుకోండి, పని ఇంకా అలవాటు అయిపోయింది, ఇంకా అదేవి లేకపోవచ్చు. మొదటిసారి వెళ్ళేప్పుడు ఎలా ఉంటుంది? మోక్షం అన్నట్టుగానే ఉంటుంది. అక్కడ డాలర్స్ అవి ఉంటాయి. డాలర్ వెనకాల ఏముంటుంది? వి ట్రస్ట్ ఇన్ గాడ్ అని ఉంటుంది. డాలర్ మీద ఉంటుంది అలాగే. దాన్ని బట్టి మీకు గాడ్ అంటే ఏమిటో తెలిసిపోయింది కదా. కాబట్టి ఎనీవే, సో మోక్షమును కోరువాడు పుణ్యాన్ని సంపాదించుకుని ఆదిత్య మండలాన్ని చేరుకుని ఆ పైన ఇంకా పుణ్యలోకాలకు పోతాడు అని చెప్పారు కదా. మరి అది కూడా మోక్షమే కదా. మరి మీరు మోక్షమేమో ఇక్కడ ఆత్మలు విలీనమైపోవడం అని, ఎక్కడికి వెళ్ళవని లేదు అంటున్నారు. మరి ఏమిటి తేడా ఏమిటి అని ఒక ప్రశ్న ఒకటి మిగిలి ఉంటుంది. నా సౌహార్త్యంతికో మోక్ష ఉత్క్రాంతి సంబంధ, అది ఆత్యంతిక మోక్షం కాదు. ఇప్పుడు మోక్షంలోనే రెండు రకాలు ఉంటాయి. సో ఆపేక్షికమైన మోక్షము, ఆత్యంతికమైన మోక్షం. ఇది ఎలాగంటే ఇప్పుడు ఈ క్రికెట్ మ్యాచ్ ఉందనుకోండి, క్రికెట్ మ్యాచో లేకపోతే టెన్నిస్ మ్యాచో అయినప్పుడు టికెట్లు కొన్ని ఫ్రీ టికెట్స్ దొరుకుతాయి ఈ కంపెనీల వల్ల. ఆ ఫ్రీ టికెట్ ఏదైనా మీరు సంపాదిస్తే మీరు లోపలికి వెళ్ళచ్చు, మ్యాచ్ చూడవచ్చు. తేనా ఫ్రీ టికెట్ కదా అని మీరు మహోత్సాహంతో లోపలికి వెళ్తే అక్కడ మిమ్మల్ని గ్యాలరీలో కూర్చోబెడతారు, వీఐపీ ఎన్క్లోజర్లో కూర్చోబెడతారు. గ్యాలరీలో కూర్చొని అది చూసేసి మళ్ళీ వాపసు చేయాల్సి ఉంటుంది, వాపసు రావాల్సి ఉంటుంది. అక్కడే ఉంటారంటే ఒప్పుకోండి. అలాంటి మోక్షాన్ని ఆ పుణ్యాన్ని బాగా చేసుకుని చంద్రమండలము సూర్యమండలము చేరి అక్కడి నుంచి పైలోకాలను పొంది ఆ పుణ్యం ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ వాపసు వచ్చేసేది ఓ రకంగా మోక్షమే. ఎందుకు మోక్షం? ఈ సంసారము, ఈ ఇల్లు, వాకిలి, వీళ్ళు చెప్పిన వాడు విని వినక డబ్బు లాభం నష్టం వీటన్నిటి నుంచి వదిలి బంధం వదిలిపోయిందిగా. దేహత్యాగం చేసేస్తే అమ్మాయ్యా ఎంత పెద్ద సమస్య వదిలిపోయింది. పొడుగు ఎప్పుడు వీటిగా అమృతాన్ని రాసుకుంటూ ఉండడం పట్టి పట్టక ఈ వెళ్ళి వీళ్ళు పిల్లలు చెప్పిన మాట వింటూ డబ్బు గురించి సమస్య వస్తూ ఉంటుంది. ఈ కష్టాలన్నీ ఓ భగవ రామయ్య నన్ను పట్టుకుపోయా, అది కూడా మోక్షమే. అయితే పట్టుకుపోతాడు వెళ్ళిపోతాడు అని వాపసు వస్తాడు. దీన్ని ఆపేక్షికమైన మోక్షం అంటారు. ఆ ఆపేక్ష మోక్షంలో సూర్యమండలం చంద్రమండలం ఉంటే ఉంటుందా ఉండొచ్చు మాకేమో చెప్తాడు. కానీ మేము చెప్తున్న మోక్షం ఆ చోటుది కాదు. ఎందుకు ఏమిటి తేడా? ఆపేక్షికమైన మోక్షంలో గతి ఉత్క్రాంతి ఉంటాయి. ఈ దేహము నుంచి పైకి ఎగురుట, ప్రయాణం చేసి ఎక్కడికో వెళ్ళుట, ఈ రెండు ఉంటాయి. ఆధ్యాత్మిక మోక్షంలో గతి ఉండదు, ఉత్క్రాంతి ఉండదు. నహి ఆధ్యాత్మికే మోక్షే గత్యుత్క్రాంతి స్తః. ఆధ్యాత్మిక మోక్షం అంటే అబ్సల్యూట్ ఫ్రీడమ్. దాంట్లో ఎక్కడికి వెళ్ళడము ఉండదు. సపోజ్ ఎవరైనా అమెరికా వెళ్తే ఆనందంగా ఉంటాము అనుకున్నారనుకోండి, వీడి ఆనందం ఏమైనట్టుంది? ఆ ఆనందము అది బయట ఉండిపోయింది, అది వీడి అధీనంలో లేదు, పరాధీనత వచ్చేసింది కదా. వాళ్ళు అమెరికా వాళ్ళు వీసా ఇవ్వాలి, 290 కండిషన్స్ ఉంటాయి, ఏవేవో సమస్యలు ఉంటాయి, అవన్నీ అనుభవించి వెళ్ళాలి. కొద్ది రోజులు అయిన తర్వాత వచ్చేసేయాలి, లేకపోతే వాళ్ళు డిపోర్టేషన్ అని ఒకటి చేస్తారు. కాబట్టి ఇటువంటి సమస్యలు ఉంటాయి. అదే స్వర్ణం కూడా అలాగే ఉంటుంది. గతి ఉత్క్రాంతి, ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళాలని వీడికి ఉండదు, ఇంకా బతకాలని అనుకుంటూ ఉంటాడు. కానీ వీడి ఇచ్చతో సంబంధం లేకుండా ఈ దేహం నుంచి బయటపడడం, ఎక్కడికో పోవడం, ఇవన్నీ ఉంటాయి. మోక్షం ఆధ్యాత్మిక మోక్షంలో ఇవే ఉండవు. ఎక్కడికి వెళ్తాడు? ఆకాశం ఎక్కడికి వెళ్తుంది? ఆకాశం సర్వవ్యాపకం. ఇప్పుడు ఘటన పగిలిపోతే ఘటాకాశం ఎక్కడికి వెళ్ళి మహాకాశంలో విలీనం అవుతుంది? ఎక్కడికి వెళ్లకుండా అక్కడ ఉండగానే మహాకాశంలో విలీనం. కాబట్టి ఉత్క్రాంతి ఉండదు, గతి ఉండదు. అదేవిధంగా ఆత్మజ్ఞానము పొందిన మహాత్ములు తన స్వరూపంలో విలీనమై ఉండిపోతారు. దేహానికి టైం వచ్చినప్పుడు అది పడిపోతుంది. ప్రాణాలు ప్రాణాలు మహావాయువులో కలిసిపోతాయి. దేహము పంచభూతికము పంచభూతాల్లో కలిసిపోతుంది. ఆయన సర్వాత్మ భావంలో దేహత్యాగానికి ముందే ఉన్నాడు, దేహత్యాగం అయిన తర్వాత కూడా అదే సర్వాత్మ భావంలో సర్వరూపుడే ఉండిపోతాడు. అది ఆపేక్ష, అది ఆధ్యాత్మిక మోక్షం. కనుక ఈ విధంగా ఇక్కడ జ్యోతిష్యత్వం పరమాత్మనే బోధిస్తుంది.
సంప్రసాద అన్న కూడా పరమాత్మయే. ఆ పరమాత్మ మీ హృదయంలో ఆత్మ చైతన్య రూపముగా గాలాడు. అయితే ఈ ఆధ్యాత్మిక మోక్షంలో గతి ఉత్క్రాంతి అనే రెండు ఉండవు అనే విషయాన్ని మేము ముందు ముందు ఇంకా విస్తారంగా చెప్పబోతాము అని అంటున్నారు. ప్రతిపక్ష్యామహ ఆకాశ అర్థాంతరత్వాది వ్యపదేశాత్. ఈ అధికరణం మళ్ళీ క్లాస్లో చెప్తాను. దాని తర్వాత సుషుప్తుక్రాంతోర్ధేనా అనే అధికారం ఉన్నది, అది చదవడానికి అవకాశం లేదు. ఎందుకంటే నేను బృహదారంలో ఒక పాటను చదవాలి, అప్పుడే అధికరణం చదవడానికి లేదు. కాబట్టి అధికరణాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసేసి ఆ తర్వాత ఆరుమానికేషామితి చేరూపక విన్యస్తృహీతేర్శయతి అనే అనుమానికాధికరణాన్ని మనం మొదలు పెడదాం. ఆకాశాధికరణం అయిన వెంటనే అనుమానికాధికరణం. అనుమానికాధికరణానికి కఠోపనిషత్తు అవసరం. మీరు కఠోపనిషత్తు చదివేది అధికారం. సో నెక్స్ట్ క్లాసులో ఈ ఆకాశాధికరణం పూర్తి చేసి అనుమానికాధికరణాన్ని మొదలు పెట్టవచ్చు. కాబట్టి మీరు పుస్తకాలు జెరాక్షన్లు కావాల్సిన వ్యవస్థ అంతా చేసుకోండి. ఇవి వచ్చినప్పుడు ఎందుకంటే 15 వారం రోజులు టైం ఉంది కనుక హావ్ ఎనఫ్ టైం టు మేక్ దట్ అరేంజ్మెంట్.